వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ ఇంత ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పటి నుంచి వీక్లీ వన్ బ్లాగ్ కంపల్సరీ వస్తుంది. మీ సపోర్ట్ ఇంకా నాకు అవసరం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. అండ్ అందరూ న్యూ కార్ బ్లాగ్ చూసే ఉంటారు. చాలా మా ఫ్యామిలీ కూడా చాలా మంది హ్యాపీ. ఈ బ్లాగ్ అంటే ఇప్పుడు వచ్చే బ్లాగ్ ముందు కొంచెం నేను మాట్లాడతా. ఏంటి అంటే వెమ్లవాడ కొండగట్టు మేడారం. సో వెళ్ళిన కానీ అక్కడికి నేను మాట్లాడడం కుదరలేదు. అందరు ఫొటోస్ దిగడం వల్ల నేను మాట్లాడడం కుదరలేదు. మళ్ళీ ఎవరు రాలేదు నాకు బ్లాగ్ తీయడానికి. నేనే కొంచెం అడ్జస్ట్ అయి తీసా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో మేడారంలో కానీ కొండగట్లో కానీ ఎమ్లవాడలో కానీ నాకు చాలా మంది హెల్ప్ చేశారు. అంటే మంచి రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ పప్పన్నయ్యకి, దినేష్ అన్నయ్యకి, రవణయ్యకి, శ్రావణ్ అన్నకి అండ్ సారికక్క. మీ అందరికీ తెలుసు వాళ్ళ ఇంట్లో పుట్టకపోయినా నన్ను సొంత చెల్లెక్కని ఎక్కువ చూసుకుంటుంది. నిజంగా అక్క నువ్వు దొరకడం నాకు చాలా చాలా అదృష్టం. సో మేడారంలో అట్లా అక్క మంచిగా పూజ చేసింది. అందరం హ్యాపీగా వెళ్ళి నా ఫ్యామిలీతోని నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక మంచి టూర్కి వెళ్ళిన. సో అందరు ఈ బ్లాగ్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, జాన్లీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చిన్న గీటు పడ్డ కూడా ఓ అమ్మో అనిపిస్తుంది. అందుకే నడుచుకుంటా పోతున్నాం. మా డాడీ మా మమ్మీ అయితే వెనకనే వాళ్ళు అంటే నైట్ స్టార్ట్ అవ్వడితోనే వీడియో తీద్దాం అనుకున్నా. సో ఇంకా కొంచెం అలసిపోయినాం కదా టెన్షన్లో అదంతా చేసుకొని రావడం వల్ల. సో తీయలేకపోయినా స్టార్టింగ్ ఎట్లా వచ్చినాం. మేము వచ్చేసరికి నిజంగా 1:30 అట్లా అయింది. సో 1:30 తర్వాత మార్నింగ్ 7:30 వరకు వచ్చినాం కదా డాడీ. 1:30 అయిందనమాట. సో ఈరోజు ఎవరు నాతో రాలే కాబట్టి నేనే బ్లాగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక్క బ్లాగ్ అయితే కొంచెం అడ్జస్ట్ చేయండి. అంటే వీడియో షేక్ అయినా కొంచెం క్లారిటీ లేకపోయినా ప్లీజా. సో కార్ కొన్న తర్వాత నేను బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఇంకా కార్ కొనుక్కున్నాం కదా ఇంకా బ్లాగ్ స్టార్ట్ అనమాట. ఇంకా ఇప్పటి నుంచి అసలు ఛానల్లో ఏం పెట్టకుండా ఉండదు 100%. సో లీరయ్యా ఓం నమ శివాయ అంటరా. మళ్ళీ ఇదిగంటే అచ్చ నా నార్మల్గా ఉండదు. చూసేట్లా కనబడతాను మీకు అందరికీ సైలెంట్గా. సో పోచమ్మ దర్శనం కూడా అయిపోయింది. మాతో నిమ్మకాయ ఇచ్చింది పోచమ్మ తల్లి. సో ఇది పట్టుకోవడం మంచిగా దర్శనం. అంటే లోపల అసలు ఫోన్ తీసుకొని చేయట్లేదు, మొత్తుకుంటూనే ఉన్నారు. ఆయన కూడా పోయి ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాం. సెలవు కొండగట్టుకు పోతాం ఇంకా.
శ్రీరామదూతం శిరసా నమామి శరణం ప్రపంచే కూజంతం నానైత్రం లాభ ప్రయాణ సిద్ధ్యర్థం అశోకట్టు ఆంజనేయ స్వామి దేవత విద్య వాహన వాహన పూజాం This is my car. Dadan 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 dadan. Lidi gari kusana uttrada amma carla. Oy amma. హనుమాన్ దగ్గర మేము పూజ చేయించుకోవడానికి దర్శనానికి వచ్చాను. సో దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఆంజనేయ స్వామి అందరికీ ఆశీస్సులు అందరికీ ఉండాలని మంచి బుద్ధి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో దర్శనం అయితే అయిపోయింది. సో బేతాల నుండి కోడి కట్ చేసుకొని తింటారు అనమాట. ఇన్ని బొట్లు ఉన్నాయి చూడు, 1 2 3 4 5 6 7 8. బాబు చేతగాడు చూడు, మా అక్క దూడ ఎట్లా తింటుందో. నవి లిరి, నీకు బోన్స్ వచ్చినాయా లేకపోతే చిన్న చిన్న మెత్త మెత్త పీచులు వచ్చినాయనే? మై ప్లేస్ ఎమ్మడ కొండగట్టు అయిపోయింది. మేదారంకి వచ్చినాం, జంప్ అన్న వాళ్ళకి వచ్చేసినాం.